Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీలో పీక్స్ లో ఫ్రస్ట్రేషన్, మార్గదర్శి కథ ముగిసిపోతుందా ఏమో, అలాగని మార్గదర్శి చైర్మన్ రామోజీరావు భయపడుతున్నారు. మార్గదర్శి మూసివేతకు ప్రభుత్వం కుట్ర అని పెద్ద కథనం రాసుకున్నారు. మార్గదర్శిపై ప్రభుత్వం కుట్రలు చేసి మోయించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని సంస్థ తరపున లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు కథనాలు ఇస్తున్న కారణంగానే ప్రభుత్వం తమపై కక్షగట్టిందని రామోజీరావు వాపోయారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపితే తమపై కక్షగట్టడమేనా అని అమాయకంగా అడుగుతున్నారు. ఇదే వాదనపై గతంలోనే హైకోర్టు విచారణలో జడ్జి మాట్లాడుతూ, ప్రభుత్వంలోని లోపాలను మీ మీడియా ఎత్తి చూపుతోంది, మీ సంస్థలోని తప్పుల్ని ప్రభుత్వం ఎత్తి చూపించింది, ఇందులో తప్పేముంది అని అడిగారు. జడ్జి అడిగిన ప్రశ్నకు రామోజీ నుంచి మళ్లీ సమాధానం రాలేదు. ఇంతకాలానికి మళ్లీ అలాంటి వాదనే సింఘ్వి వినిపించారు. సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని రామోజీరావులో టెన్షన్ పెరిగిపోతోంది. ఎంతసేపు 60 ఏళ్లుగా మార్గదర్శిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్న పాయింట్నే రామోజీ పదే పదే లాయర్తో చెప్పిస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్ ఫండ్ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఏ చట్టం ప్రకారం ప్రారంభించారో చెప్పమంటే చెప్పడం లేదు. మార్గదర్శి నిర్వహణ ఏ నియమ నిబంధనల ప్రకారం జరుగుతుందో చెప్పమంటే మాట్లాడడం లేదు. అంటే రామోజీకి బాగా తెలుసు మార్గదర్శి వ్యాపారం అంతా అక్రమం అన్యాయమని. సంస్థలో జరుగుతున్న అక్రమాలు నియమ ఉల్లంఘనలపై సిఐడి అడిగిన ప్రశ్నకు రామోజీరావు సమాధానమే ఇవ్వలేదు. పైగా చిట్ఫండ్ డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు మళ్లించకూడదనే నిబంధనను ఆ సంస్థ తొంగలోకి తొక్కి వివిధ కంపెనీల మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినట్లు రామోజీరావు, ఆయన కోడలు ఎండి శైలజ అంగీకరించారు. ఇదొక్కటి సాలదా చట్టాలను నిబంధనలను మార్గదర్శి ఉల్లంఘిస్తోంది అని చెప్పడానికి మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలు చట్ట ఉల్లంఘనలపై సిఐడి బహిరంగ ప్రకటన చేయడాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నట్లున్నారు. ఇదే విషయాన్ని లాయర్ పదే పదే విచారణలో ప్రస్తావించారు. ఏది ఏమైనా రామోజీ వాదన ప్రకారమే మార్గదర్శి 60 ఏళ్లుగా అక్రమ వ్యాపారం చేస్తుందని అర్థమవుతోంది.